హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కిక్ ఫ్యాట్స్ ఈరోజు ఈ వీడియోలో మన కళ్ళని మనం నిజంగా చూస్తే ఎలా ఉంటుంది అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారి తనకు తానే ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి గురించి తెలుసుకుందాం అంతేకాదు మూడు కోట్ల విలువ చేస్తే తన కాని భూమిలో పూడ్చి పెడతానన్న ఒక వ్యాపారవేత్త గురించి పూర్తిగా తెలుసుకుందాం అయితే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియోని పూర్తిగా చూసే ముందు ఒకసారి లైక్ చేసి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మనం ప్రతిరోజు నిద్రలో ఏదో ఒక కళ కంటూనే ఉంటాం అవి మనకి ఆనందాన్ని కలిగించవచ్చు కొన్ని భయం కలిగించవచ్చు కొన్ని బాధను కలిగించవచ్చు కానీ తెల్లవారికి ఆ కళను గుర్తు తెచ్చుకుంటే చాలా సూపర్గా ఉంటాయి కొన్ని కానీ ఈ కళలో నైంటీ పర్సెంట్ వరకు రాత్రి ఏం కలగన్నావు అనేవి కొన్ని గుర్తుండవు అయితే జపాన్ వారు ఎంత అడ్వాన్స్డ్గా ఉంటారో మనందరికీ తెలిసిన విషయమే కదా మనకు వచ్చిన డ్రీమ్స్ ని వీడియో రూపంలో చూస్తే ఎలా ఉంటుంది వింటుంటేనే మంచి కిక్ వస్తుంది కదా ఈ ఐడియాని జపాన్ వారు నిజం చేసి చూపించారు అదేంటంటే జపాన్ వారు డ్రీమ్స్ రీడింగ్ మెషిన్ కనుగొన్నారు ఈ మెషిన్ ద్వారా మనకు రాత్రి వచ్చిన కళని పొద్దునే లేచాక వీడియో రూపంలో చూడవచ్చు అయితే ఈ సిస్టమ్ ఎలా అంటే మనం బ్రెయిన్ సిగ్నల్స్ని డీకోడ్ చేసి వీడియో క్లిప్ రూపంలో రికార్డ్ చేస్తుంది దీనివలన మనకు వచ్చిన ప్రతికాలని రియల్గా విత్ విజువల్తో సహా చూడవచ్చు అప్పుడప్పుడు మనకు కిక్ ఇచ్చే డ్రీమ్స్ వస్తుంటాయి కదా వాటిని కూడా డైరెక్ట్గా చూసేయవచ్చు ప్రపంచంలో మొట్టమొదటిసారి ఆపరేషన్ చేసుకున్న వ్యక్తి గురించి తెలుసుకుందామని చెప్పాను కదా ఇప్పుడు తెలుసుకుందాం ఇతని పేరు లియోనిడ్ రోగోజోవ్ ఇతను ఒక డాక్టర్ ఇతను ఫోర్టీన్త్ మార్చ్ నైన్టీన్ థర్టీ ఫోర్లో పుట్టాడు అయితే లియోనిడ్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొన్ని రోజుల తర్వాత క్లినికల్ ట్రైనింగ్ తీసుకున్నాడు ఆ తర్వాత సోవియట్ యూనియన్లో సజ్జన్గా జాయిన్ అయ్యాడు అలా లియోనేడ్కి ఇరవై ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు సోవియంట్ అంటార్కిటిక్ ఎక్స్పెండేషన్కి బయలుదేరాడు అతనితో పాటు పదకొండు మంది వచ్చారు అయితే ఇందులో లియోనెడ్ ఒక్కడే డాక్టరు అలా ఒక సంవత్సరం గడిచాక లియోనేడ్కి విపరీతమైన నొప్పి వచ్చింది రెండు రోజుల తర్వాత అతనికి ఎపెండిస్ అనే డిసీజ్ వచ్చిందని అర్థమైంది అయితే ఇది చాలా ప్రమాదకరమైన వ్యాధి ఇప్పుడు అతను అంటార్కిటిక్ నుంచి సోవియంట్ వెళ్ళాలంటే ముప్పై ఆరు రోజులు టైం పడుతుంది అది కూడా షిప్లో వెళ్ళాలి అయితే ఈ లియోనేడ్తో పాటు వచ్చిన పదకొండు మందిలో ఒక్కరు కూడా డాక్టర్ లేరు లియోనిడ్ ఒక్కడే డాక్టరు అతనికి ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏ ఒక్కరు హెల్ప్ చేయలేకపోయారు ఈ అపెండిక్స్ డిసీజ్ వచ్చినప్పుడు వెంటనే ఆపరేషన్ చేయాలి లేదంటే ప్లాస్ట్ అయ్యి వెంటనే చనిపోయే ప్రమాదం ఉంది ఈ సిచ్యువేషన్లో లియోడిని తానికి తాను ఆపరేషన్ చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు తనతో పాటు వచ్చిన వారిలో ఇద్దరిని హెల్ప్గా తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశాడు అయితే ఈ ఆపరేషన్ చాలా జాగ్రత్తగా చేయాలి ఆ అపెండిక్స్ ఏ మాత్రం బ్లాస్ట్ అయినా మనిషి చనిపోయే ప్రమాదం ఉంది అయితే లియోనిడ్ ఆపరేషన్ చేసుకునేటప్పుడు తాను స్పో కోల్పోతున్నాను అనుకునే టైంలో వన్ మినిట్ గ్యాప్ తీసుకునేవాడు దాదాపుగా రెండున్నర గంటలలో ఆపరేషన్ కంప్లీట్ చేశారు ఆపరేషన్ పూర్తయ్యాక తనకు తానే కుట్లు వేసుకున్నాడు ఆపరేషన్ మొత్తం పూర్తిగా సక్సెస్ అయ్యింది ఈ విషయం తెలుసుకున్న ప్రపంచ ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు అనదర్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకసారి బ్రెజిల్కి చెందిన వ్యాపారవేత్త మూడు కోట్ల విలువ చేసే తన కార్ని భూమిలో పూడ్చిపెడతానని ప్రకటన చేశాడు అతని పేరే చిక్వానో స్కార్పాన్ అప్పుడు ఇతను ఇచ్చిన ప్రకటన చూసి అక్కడున్న ప్రజలు ఇతనికి ఆమెను పిచ్చా అనుకున్నారు ఆ కార్ని చారిటబుల్ ట్రస్ట్కి దానం చేయొచ్చుగా అనుకున్నారు అయితే ఈ ఇన్సిడెంట్ చూడడానికి వేల మంది ప్రజలు వందల మంది మీడియా వాళ్ళు అక్కడికి వచ్చారు అయితే ఈ సంఘటన చూడడానికి అందరూ వచ్చాక ఆయన మాట్లాడుతూ నేను నా కారుని పూడ్చి పెట్టట్లేదు కోట్ల ఖర్చు చేసే కార్ని పూడ్చిపెడుతున్నాను పెడుతున్నాను అనగానే అందరూ నాపై విరుచుకుపడ్డారు కానీ నా కారు కన్నా ఎంతో విలువైన గుండె లివర్ కళ్ళు వంటి అవయవాల్ని మనం చనిపోయిన తర్వాత వాటిని పూడ్చి పెడుతున్నాం నా కారు కన్నా ప్రాణం ఎంతో విలువైనది కదా మరి వాటి మీద మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు మూడు కోట్ల విలువ చేసే కారును పూడ్చి పెడతాను అనగానే అందరూ చారిటబుల్ ట్రస్ట్కి ఇవ్వచ్చు కదా అన్నారు మరి దానికన్నా విలువైన మన బాడీ పార్ట్స్ కళ్ళు లివర్ హార్ట్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా కాబట్టి నా అవయవాల్ని దానం చేస్తున్నా అని ఆ సంఘటన స్థలానికి వచ్చిన వారందరి ముందు చెప్పాడు వాళ్ళందరికీ మంచి కిక్కిచ్చాడు కదా కాబట్టి మీరు తలుచుకుంటే ఒకరి ప్రాణాలను కాపాడవచ్చు ఇప్పటివరకు మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం కదా అయితే ఇది మాత్రం అసలు కిక్ ఇచ్చే ఫ్యాక్ట్ మాత్రం కాదు ఎందుకంటే ఇది ఒక శాడ్ ఫ్యాక్ట్ అదేంటంటే నేపాల్లో హక్సే అనే విలేజ్ ఉంది అయితే దీన్ని హక్సే విలేజ్ అని కాకుండా కిడ్నీ వ్యాలీ అని కూడా పిలుస్తారు దీన్ని కిడ్నీ వ్యాలీ అని ఎందుకు పిలుస్తారంటే ఆ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా మా ఒక కిడ్నీని డబ్బులకి అమ్ముకుంటారు వీళ్ళు ఇలా ఎందుకు అమ్ముకుంటారంటే ఆ విలేజ్లో దాదాపు ఎవరు చదువుకోలేదు అందుకని వాళ్ళు మనీ పరంగా చాలా వెనకపడి ఉన్నారు సో అంత పేదరికంతో తమ జీవితాన్ని కొనసాగించడానికి తమ కిడ్నీని అమ్ముకొని వచ్చిన మనీతో జీవితాన్ని కొనసాగిస్తున్నారు కొంతమంది సిటీస్ నుంచి వచ్చి వారికి ఇల్లీగల్గా డబ్బులు ఇచ్చి ఇల్లీగల్గా కిడ్నీని తీసుకెళ్తారు దీన్ని బట్టి వాళ్ళు ప్రజలు ఎంత పేదరికాన్ని అనుభవిస్తున్నారో తెలుసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏది కిక్కిచ్చే ఫ్యాక్ట్గా ఉందో ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి